గైస్, సో వెల్కమ్ టు ఎంత న్యూస్ ఛానల్. సో గైస్, సో చాలా మంది అడుగుతుంది ఏంటంటే వానిష్ మోడ్ అనేది ఇప్పుడు 2023లో అప్డేట్ అయింది. సో దాని గురించి ఏదో వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో గైస్, ఏదైతే వీడియో కంప్లీట్గా మీకు వానిష్ మోడ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అనేది ఎలా చేయాలి, యూస్ చేయాలి చెప్తారు గైస్. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సో యాప్ని అయితే అప్డేట్ చేయండి. సో మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ని అప్డేట్ చేసిన తర్వాత వీడియో అయితే చూడండి గైస్. మీరు ఫస్ట్ ఎవరికైతే మెసేజ్ అంటే మీరు డిసపరింగ్ మెసేజ్ అనేది సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఒక ఐడీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెసేజ్ అని ఉంది కదా, మెసేజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాను. ఇప్పుడు నేను డిసపరింగ్ మెసేజెస్ అనే వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఆన్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చింది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, సో ఇప్పుడు మనకి ఎప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే ఇది నార్మల్ మెసేజ్ గైస్. సో మీరు ఒకవేళ మొబైల్లో మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు ఎవరైనా డార్క్ మోడ్ ఫీచర్ యూజ్ చేస్తే అది ఆఫ్ చేసుకోండి, దానివల్ల మీకు తెలియదు. ఎందుకంటే డిసపరింగ్ మెసేజెస్ అనేది మనకి బ్లాక్లో వస్తుంది కాబట్టి ఈజీగా మనకు అవుతుంది. ఇక్కడ చూడండి, నేను నార్మల్గా ఒక మెసేజ్ అనేది పెడతాను. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుందంటే వైట్ మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేదంతా నార్మల్ మెసేజెస్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చిందంటే అది వానిష్ అని మీరు అర్థం చేసుకోండి సింపుల్గా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక మెసేజ్ అనేది టైప్ చేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే మనకి నార్మల్గా ఇన్బాక్స్ అనేది మనకు కనిపిస్తుంది. మరి వానిష్ మోడ్ అనేది ఎలా ఆన్ చేయాలి? ఇప్పుడు నాకు ఈ మెసేజ్లు అనేవి ఇక్కడ పైన ఒక మధ్యన అంటే పైన మనకి ఎంప్టీ స్పేస్ ఉంది, అండ్ ఆల్సో కిందనైతే మనకి ఇలా కొన్ని మెసేజెస్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటంటే ఇదే వానిష్ మోడ్ గైస్. అంటే ఏంటంటే వీళ్ళు పైన మనకి ఇచ్చారు కదా స్పేస్ అనేది, ఇవన్నీ అంటే పైన టాప్లో ఉన్న ఏరియా అంతా మనకి వానిష్ మోడ్ అంటే డిసపరింగ్ మెసేజెస్. కిందది ఏంటంటే మనకి సో వానిష్ మోడ్ కాకుండా మనం ఏవైతే ఈ చాట్లో పర్టికులర్ పర్సన్స్కి డిసపరింగ్ మెసేజెస్ కాకుండా నార్మల్ మెసేజ్ పంపించినవి అయితే మనకు వచ్చాయి అని చెప్పుకోవచ్చు. మరి ఎలా ఆన్ చేస్తామంటే చూడండి, మీ ప్రొఫైల్ ఇలా ఎంప్టీ ప్లేస్లో నుంచి కింద నుంచి మనం పైకి ఇలా ట్యాప్ చేయండి, అంటే స్వైప్ చేయండి. ఇలా స్వైప్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా వానిష్ మోడ్ అనేది ఆన్ అయిపోతుంది. ఇక్కడ వానిష్ మోడ్ ముందు ఏంటంటే మనకి డైరెక్ట్గా ఓన్లీ వానిష్ మోడ్ మెసేజెస్ వచ్చేవి. వీళ్ళు యాప్ను అప్డేట్ చేయడం వల్ల మనకి టూ టైప్స్, అంటే ఇక్కడ మీకు డిసపరింగ్ మెసేజెస్ అనేవి పైన కనిపిస్తాయి, కిందన వచ్చేసరికి మనకి సో నార్మల్ చాట్ మెసేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను డిసపరింగ్ మెసేజ్ అనేది టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఒక మెసేజ్ టైప్ చేసాను, ఇది మనకి పైన వచ్చింది. ఇక్కడ చూసారా కిందన, సో లాస్ట్లో వచ్చింది చూసారా హలో అని. అంటే ఈ పైన మనకి ఇక్కడ రాసి ఉంది కదా, ఇది ఏంటంటే ఆ పర్టికులర్ బాక్స్లో మనకి హలో మ్యామ్ అని చెప్పి, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్ అని చెప్పి ఈ మెసేజెస్ ఉన్నాయి కదా, అవన్నీ మనకి ఏంటంటే నార్మల్ చాట్ మెసేజెస్. ఇప్పుడు కిందన మనకి లైట్ ఉన్నవన్నీ ఏంటంటే డిసపరింగ్ మెసేజెస్, అంటే వానిష్ మోడ్ మెసేజెస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే మేము స్వైప్ చేసినా మాకు వానిష్ మోడ్ రావట్లేదు అంటున్నారు, మీకు వచ్చింది. కాకపోతే డిఫరెన్స్ ఇది మీరు అబ్జర్వ్ చేయాలి, ఓకేనా? ఇక్కడ మీరు ఇలా నార్మల్ చాట్ మెసేజెస్ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనం ఇలా స్వైప్ చేయాలి, కింద నుంచి పైకి ఇలా స్వైప్ అప్ చేస్తే మనకి వానిష్ మోడ్ అనేది ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది గైస్. వన్స్ మీరు ఎనేబుల్ అయిన తర్వాత మీరు మెసేజెస్ అనేవి సెండ్ చేసుకోవచ్చు. మీరు మెసేజ్ సెండ్ చేసిన తర్వాత అవతల వాళ్ళు ఎప్పుడు చూస్తారో ఆ వెంటనే ఆ మెసేజ్ అనేది డిసపేర్ అయిపోతుంది. సో మనకైతే ఈ విధంగా మనం ఈ యొక్క చాట్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను వానిష్ మోడ్లోకి వచ్చాను. ఇక్కడ చూసుకుంటే మనకి కిందన ఉన్నవన్నీ ఏంటంటే యూ టర్న్ ఆన్ వానిష్ మోడ్ అని కనిపిస్తుంది కదా, ఇది వానిష్ మోడ్ మెసేజెస్. అలానే మనకి ఇక్కడ లీవ్ వానిష్ మోడ్ అని చెప్పి ఉంటుంది, అది మీకు సేమ్, మీరు బ్యాక్ వెళ్ళిన ప్రాబ్లం లేదు. మళ్ళీ స్వైప్ ఏదైతే చేశారో అలా చేస్తే మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ వానిష్ మోడ్లో నుంచి బయటికి వెళ్ళాలంటే వానిష్ మోడ్ ఆఫ్ చేయాలనుకుంటే ఈ వానిష్ మోడ్ ఈ ప్లేస్ ఉంది కదా, అక్కడ నుంచి స్వైప్ అప్ చేయండి, మీరు నార్మల్ మెసేజెస్కి వచ్చేస్తారు. ఒకవేళ నార్మల్ చాట్ నుంచి మీరు వానిష్ మోడ్కి వెళ్ళాలనుకుంటే సేమ్ స్వైప్ అప్ చేస్తే మీరు సింపుల్గా మీరు వానిష్ మోడ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోతారు. ఈ విధంగా మీరు వానిష్ మోడ్ అనేది మీరు ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. కాకపోతే డిఫరెన్స్ ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే వానిష్ మోడ్ అనేది మనకి ఇక్కడ కంప్లీట్ బ్లాక్లో ఉంటుంది, ఇక్కడ పైన మనకు కనిపిస్తుంది కదా హలో మ్యామ్ ఐ యామ్ యువర్ ఫ్యాన్, అదంతా మనకి ఏంటంటే అది అవుట్ సైడ్ మెసేజెస్. అంటే మీరు వానిష్ మోడ్ కాకుండా నార్మల్ చాట్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. సో వాళ్ళలా అప్డేట్ చేశారు అందుకే మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంటే ఆ మెసేజ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదేం లేదు గైస్, ఓన్లీ మీకు డౌన్లో ఉన్నది మీకు వానిష్ మోడ్ ఆప్షన్, ఈ ఫ్యూచర్ అనేది పైన ఉన్న ఏరియా అంతా మనకైతే అవుట్ సైడ్ అంటే నార్మల్ ఇన్బాక్స్. ఈ విధంగా మీరైతే వానిష్ మోడ్ అనేది మీకు నచ్చినప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా గైస్? అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏరియా కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మనకి ఎన్ని మెసేజ్లు పంపించాం కూడా మనకి డిస్ప్లే అవుతుంది. సో గైస్, ఇది వీడియో గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.